బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. మీరు ఇప్పుడు ఇంతవరకు హిందూ అనే పదాన్ని గురించి మన స్వామీజీల్లో గొప్పవారైనటువంటి పుష్పగిరి పీఠాధిపతి, తర్వాత చిన్నజీఆర్ స్వాములు వారు చెప్పినటువంటి విషయం విని ఉంటారు. అంటే ఇది మొదటి నుంచి మనకుండే సమస్య. ఇది మనం హీ కాకుండా హిందూ అనే అచ్చుయుతో మనం మొదలుపెట్టి హిందూ అని చెప్తూ వచ్చాము. అంటే మనం చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, తర్వాత రాజకీయంగా ఒక పార్టీలు పెట్టుకొని మేము ఆ సంస్థలను పెట్టుకునేటువంటి వాళ్ళు, జ్ఞానం ఏమాత్రం తెలియనటువంటి వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. దాని విషయం మేము వాళ్ళు ఎంత వ్యతిరేకించినా మేము ఖండిస్తూ వచ్చాము. ఎందుకంటే ఒక విషయాన్ని, అంటే ఒక ఆధ్యాత్మిక విషయాన్ని పరిశోధన చేసి చెప్పినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు వినాలి. ఏ పరిశోధన లేకుండా ఏ జ్ఞానము తెలియనటువంటి వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు ఇది ఇట్లే ఉండాలా అని అంటే దానికి ఏ ఆధారం లేకుండా అటు పెట్టుకునేది కాదు చెప్తున్నాము. ఇది ఆధ్యాత్మికం కాబట్టి, జ్ఞాన సంబంధమైన విషయం కాబట్టి ఇది శాస్త్రబద్ధంగా ఉండాలి అని చెప్తున్నాం. మేము మొదటి నుండి ఏం చెప్తున్నాము, హిందూ అనే పదానికి అర్థం లేదు, మీరు అనవసరంగా దీన్ని పెట్టుకున్నారు అని గత 40 సంవత్సరాల నుండి మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం మేము. కానీ దానికి ప్రతి ఒక్కరూ లెక్క పెట్టుకోలేదన్నమాట. చిన్న పిల్లోడు కూడా మన వాహనం మీద మనం హిందూ ధర్మ ప్రచారము అంటే నిలబెట్టి ఇదేమయ్యా తప్పు రాసినారు మీరు, హీ పోయి ఈ రాసినారు మీరు, మీకు అంత మటుకు తెలుదా అంటున్నారు. అంటే వాడికి ఏమీ తెలియదు, వాడు అంత మటుకు తెలుదా అంటాడు. ఎంత మటుకు అర్థం కాదనమాట వాడిని. వాడు అసలు నాకు ఎంత మటుకు తెలుసు అని వాడికి తెలియదు. చిన్న కొద్దిగా అంటే ఏమాత్రము జ్ఞానం తెలియనటువంటి వాళ్ళు కూడా జ్ఞానాన్ని గురించి అంటే దీని గురించి ప్రశ్నించేస్తూ అంటే ప్రశ్నించే విధానంలో ఇది మీ తప్పు అని అంటున్నారు. మేమేమంటున్నామంటే తప్పు ఒప్పులను ఎవరు చెప్పాలి, దీన్ని పరిశోధన చేసి చూసినటువంటి వాళ్ళు చెప్పాలి. మీకు ఏమాత్రం తెలియకుండా ఎవరో 10 మంది అంటూ ఉంటే నేను అంటున్నా అంటే ఎట్లా, ఎదురు తిరిగి నువ్వు దేనికి అంటున్నావు ఈ విధంగా, హిందూ అనే పదం తప్పు, హిందూ అనేటువంటిదే కరెక్ట్ అని ఎందుకంటున్నావు, మేము రాసింది తప్పు అనేటువంటి ఎందుకంటున్నావు అని అంటే అందరూ అంటూ ఉన్నారు కదా, మీరు ప్రత్యేకంగా ఏమిటి చెప్పేది అంటారు. కానీ అందరూ అంటూ ఉన్నారంటే 1000 మంది అబద్ధాన్ని చెప్తే అది అబద్ధం సత్యమవుతుందా కాదు కదా. అందరూ అంటూ ఉన్నారు అనేది ఒక పద్ధతి కాదు, సత్యం ఏది ఆలోచన చేయండి అని మేము చాలా చెప్తూ వచ్చాం. అది ఆ చర్చ అది ఆ విషయం అట్లే కొనసాగుతూ వచ్చింది. అంటే మన వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడము, వీళ్ళు ఏరే మతాన్ని గురించి ప్రచారం చేస్తున్నారనము, పరమతం అనే పేరు పెట్టడము, ఇవన్నీ జరిగినాయి. అప్పటికి కూడా మనం ఓర్చుకొని మేము ఏం చేయాలి, ఓపికగా మన పని మనం చేస్తూ వచ్చామన్నమాట. కానీ ఇప్పుడు ఈ గత నెలలో పౌర్ణమి రోజు గురు పౌర్ణం జరిగింది. ఆ గురు పౌర్ణం 3వ తేదీ జరిగితే 2వ తేదీ ఒకసారి ఒక చర్చ వేదం జరిగింది, ధార్మిక సమ్మేళనం పెద్దది, 5 గంటల సేపు జరిగింది. 5 గంటల సేపులో పెద్ద పెద్ద స్వామీజీలంతా కలిశారు. ఆ స్వామీజీల్లో ఒక పుష్పగిరి పీఠాధిపతి అక్కడ చెప్పాడు మీటింగ్లో, ఈ హిందూ పదం అనేది ఇతర దేశస్తులు మనకు ముద్దుగా పెట్టిన పేరు, ఇది అంటే తెలివి తక్కువ వాళ్ళని వాళ్ళ భాషలో పూర్తి వికారమైన అర్థాన్ని చేస్తుంది, చెడు అర్థాన్ని అందించేటువంటి పదాన్ని మనకు కనిపించారలో అటువంటి పదాన్ని మనం చాలా ఓపికగా ఇదే బాగుంది అనే అర్థం తెలియకుండా మనం తీసుకున్నాము. ఇది మంచి పద్ధతి కాదు, మనం భారతీయులము, ఈ పదం మనకి సరిపోదు అని చెప్పాడు. ఆయన పెద్ద ఆయన చెప్పినాడు కదా, సుమారు 70 ఏళ్ళ వయసు అయినా ఆయన చెప్పాడు. తర్వాత అదే పదాన్ని గురించి ఇక్కడ చిన్నజయ్యార్ సాహెబ్ కూడా ఆ పదాన్ని చెప్పుకున్నామంటే మన గొంతు మనం కోసుకునేట్టే అని చెప్పాడు. తలకాయ లేని వాళ్ళే అది చెప్పుకునేది అన్నాడు.
అది వచ్చినది 1000 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ వచ్చాను, అంతకుముందు లేదా? అంతకుముందు ఏమన్నా పిలిచేవాళ్ళు మనల్ని అని అడిగాడు ఆయన. తర్వాత ఈ సింధు నాగరికత, సింధు నాగరికత అంటే సింధు నాగరికత ఎప్పటి నుంచి వచ్చింది ఇది? అంతకుముందు నాగరికత లేదని అడిగాడు ఆయన. మీరు విన్నారు కదా ఇప్పుడు. మనం ఏం చెప్తున్నామంటే హిందూ అనే పదము వాడకూడదు అనేది చెబుతూ మన జ్ఞానము మీరు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల నుంచే చూస్తున్నారు. మీరు సింధు నాగరికత 2500 సంవత్సరాల నుంచి వచ్చిందని చెప్తున్నారు. 2500 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. మేమేం చెప్తున్నాము? కృతయుగము త్రేతాయుగం కాని నుంచి మేము చెప్తున్నాము. మన జ్ఞానము ఆ పూర్తి సంపూర్ణ జ్ఞానమైన దానివల్ల ఈ రమణ బ్రహ్మకాలంలోనే మనకు ఈ దేశానికి, దక్షిణ దేశానికి జ్ఞాన దేశం అనే పేరు వచ్చింది. ఈ జ్ఞాన దేశమైన దానివల్ల జ్ఞాని అనే దానికి హిందూ అనే పదం వస్తుంది. ఆ హిందూ అనే పదంతో మనల్ని చాలామంది పిలిచినారు విదేశస్తులంతా. కాబట్టి మనం హిందువులుగా చాలా పోయినాము, మనకు ఇది బిరుదు లాంటిదే, మనం భారతీయులమే కానీ ఇది బిరుదు లాంటిదే అని మనము హిందుత్వం కాపాడదాం పుస్తకంలో రాసినట్టు జ్ఞాపకం ఉంది నాకు. మన అంటే జ్ఞానము అనేటువంటి గుర్తింపు ఇదే అని. కానీ అట్లా లేకుండా ఏ అర్థము లేనటువంటి హిందూ పదాన్ని తీసుకొని వాడుకోవడము చాలా తెలివి తక్కువ. ఈరోజు ఏమాత్రమో తెలియనటువంటి కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయి, మేము హిందువులం అని చెప్పుకుంటున్నారు. అంటే హిందువులకు అర్థం తెలియదు కానీ, హిందూ అనే పదానికి అర్థం తెలియదు కానీ చెప్పుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అన్నమాట. ఇది రాజకీయముకు జ్ఞానానికి సంబంధం లేదు. మీరు రాజకీయం చేసినారంటే మహాపాపం వస్తుంది. జ్ఞానం పవిత్రమైంది, దేవునికి సంబంధించింది. దేవునికి సంబంధించింది అంటే మీరు వేలు పెట్టారా, సర్వనాశనం అయిపోతారు. అది మీకు తెలియదు. ఈరోజు మేము 10 మంది గుంపేసుకొని మేమంతా జై జై అనుకుంటూ పోతే సరిపోతాం అనుకున్నారు అనమాట. జై జై అనుకుంటూ పోయినంత మాత్రమే అది కాదు, సరిపోదు. దేవుడు ఒప్పుకోడు. వెనకాల పాపం మూట కట్టి మీ వ్యూపని పెడతాడు, అది మళ్ళీ మీరు మేల్చి పని వస్తుంది. కాబట్టి దేవుని విషయంలో మనము శాస్త్రబద్ధత అనుసరించాలి. శాస్త్రబద్ధత లేకుండా ఏది మూఢంగా ఏది ప్రవర్తించకూడదు. సరే, ఇప్పుడు దీనికి ఒక దిక్కు ఏమీ లేదా అని అడిగితే ఉంది. ఏదానికైనా కానీ మన ఆధ్యాత్మిక విద్యకు, ఆధ్యాత్మిక విద్యలో పరిశోధన చేసేటువంటి వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు కనుక్కున్నారన్నమాట. సిద్ధాంతాలు కనుక్కుంటే దాని మీద మనం పరిశోధన చేయొచ్చు. అటువంటి సిద్ధాంతాలు కనుక్కున్నటువంటి వాళ్ళు మన గతంలో 3 ఉన్నారు. అద్వైత సిద్ధాంతము అని ఒకటి ఆదిశంకరాచార్యులు కేరళ రాష్ట్రం నుంచి ఆయన వచ్చినటువంటి కేరళ బ్రాహ్మణుడు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు అనమాట. అద్వైత సిద్ధాంతాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి తన సిద్ధాంతాన్ని గురించి, ఆధ్యాత్మికాన్ని తన సిద్ధాంతాన్ని అనుసరించి బోధించాడు. అది సరే, అది కరెక్టే. అంటే ఆయన సిద్ధాంతాన్ని గురించి ఆధ్యాత్మికాన్ని బోధించాడు ఆయన పద్ధతిలో. అది ఒక రకం. తర్వాత విశిష్టాద్వైతం వచ్చింది అంటారు. అద్వైతంలో విశిష్టాద్వైతం వాళ్ళు కూడా దాని గురించి బోధించారు. అంటే వాళ్ళు మేము ఒకటి బోధిస్తే మీరు ఒక రకంగా బోధిస్తారని అప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఎంత జ్ఞానులైనా కానీ సంపూర్ణ జ్ఞానం లేని దాని వల్ల ఒకరికి ఒకరికి వ్యతిరేకత వచ్చి ఒకరికొకరు పోట్లాడుకున్నారు. అద్వైతులు విశిష్టాద్వైతులు ఇద్దరు పోట్లాడుకోవడం జరిగింది. జరిగినా కానీ వీళ్ళ సిద్ధాంతాన్ని ప్రకారం, వీళ్ళు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు బోధించుకుంటూ పోయారు. ఈ రకంగా ఆ కేరళ రాష్ట్రం నుంచి ఒక సిద్ధాంతకర్త, అంటే ఆది శంకరాచార్యుల సిద్ధాంతకర్త వచ్చి జ్ఞానాన్ని బోధించడం జరిగింది ఆధ్యాత్మిక విద్యను. తర్వాత రామానుజాచార్యులు అనేటువంటి వ్యక్తి తమిళనాడు స్టేట్ నుండి వచ్చి విశిష్టాద్వైతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అతను కూడా ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. సరే, ఈ సిద్ధాంతాలను బట్టి ఆ విద్య అంటే కొంత ముందుకు పోయింది. అంటే దీని ఏది సత్యము ఏది అసత్యము అనే మాట అట్లు పెడితే గుడ్డి కంటే మెల్ల మేలినట్టు, అంటే దానికంటే ఇది మంచిది దీనికంటే ఇంకోటి మంచిదని ముందుకు ఏది మంచిది ఏది మంచిది అయితే దాన్ని అనుసరిస్తూ పోయారు ప్రజలు. కొంతమందికి ఇది నచ్చింది, కొంతమందికి అది నచ్చింది. తర్వాత ద్వైత సిద్ధాంతం వచ్చింది. మధ్వాచార్యులు వచ్చి కర్ణాటక ఉడిపి ప్రాంతం నుంచి వచ్చినటువంటి మధ్వాచార్యులు అతను ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జ్ఞానాన్ని బోధించాడు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అద్వైతులు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఉన్నారు, మధ్వాచార్యులు బోధించినటువంటి సిద్ధాంతాన్ని రచించినటువంటి ద్వైతులు
ఉన్నారు. వీళ్ళని ఎట్లా మనం కనుక్కుండేది అంటే చాలా సులభం. విభూతి విధానం పెట్టిన ద్వారా అద్వైత సిద్ధాంతం, ఆదిశంకరాచార్యులు బోధించినటువంటి సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఎవరు? విభూతి విధానం ఉండేటువంటి వాళ్ళు. తర్వాత నామములో ఎర్రనామం మధ్యలో ఉండి రెండు తెల్లనామాలు పెట్టి మోట్లు పెట్టి పెట్టింటారు కింద ఇట్లా మూలలు పెట్టి, వాళ్ళంతా ఇష్టాద్వైతులు. తర్వాత ఈ ద్వైత సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఆ ఎర్రనామం ఉండదు మధ్యలో వాళ్ళకు, వీళ్ళది ఇట మోట్లు ఉండవు ఈ నామానికి. వీళ్ళు పెట్టేది కూడా నామే, కానీ మోటలు లేకుండా గుంట గుంట యువ ఆకారంలో ఉంటుంది ఇట్లా వచ్చి, ఇట్లా అంటే రౌండ్గా ఉంటుంది. ఆ మోటలు లేకుండా ఉండేటువంటి నామం పెట్టింటారు. కలర్లో కొద్ది తేడా, తిరుపతిలో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి వీళ్ళకి పేచి పడుతుంటుంది, మేమే అసలైన భక్తుల వైష్ణవులము అని. అంటే ఈ నామాలు ఉండేవాళ్ళు రెండు రకాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తించడంలో మీకు కష్టమైనా కానీ కలర్ను బట్టి వాళ్ళు పెట్టేటువంటి నామాన్ని బట్టి ద్వైతులు అవిష్టాద్వైతులను కనుక్కోవచ్చు. అంటే అద్వైతులు అంటే విభూతి ఉంటారు కాబట్టి పూర్తి మనం వాళ్ళకి భిన్నంగా ఉంటారు కాబట్టి వాళ్ళను సులభంగా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ మూడు రకాలలో సిద్ధాంతకర్తలు మూడు రాష్ట్రాలు నుంచి వచ్చారు. దక్షిణ భారతదేశంలోనే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఉత్తర భారతదేశం నుంచి ఏ సిద్ధాంతకర్త రాలేదు, అద్వైతాన్ని బోధించలేదు. అర్థమైందా? కానీ ఒకటి ఏమి అంటే మనం గ్రహించాల్సింది, ఏది చెప్పినా సిద్ధాంతకర్తలు చెప్పినటువంటి దాన్ని అనుసరించాల్సింది. మిగతా వాళ్ళందరూ ఏదైతే ఉన్నారో మొత్తం టోటల్గా వాళ్ళంతా స్వామీజీలు కానీ ఇంకోరు కానీ పీఠాధిపతులు మఠాధిపతులు కానీ ఇంకా ఎవరైనా కానీ వాళ్ళంతా దాన్ని ఆ సిద్ధాంతాన్ని అనుసరించి వాళ్ళు చెప్పుకోవాలి. అద్వైత సిద్ధాంతం ఉంది, అద్వైత సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించినది? ఆదిశంకరాచార్యుడు. ఆదిశంకరాచార్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అనుసరించి అద్వైతులందరూ, దాంట్లో ఉండే స్వామీజీలందరూ, దాంట్లో ఉండే మఠాధిపతులు, దాంట్లో పీఠాధిపతులు, దాంట్లో బోధకులు, గురువులు ఎవరైనా కానీ దాన్ని అనుసరించి వీళ్ళు చెప్తూ పోతారు, కానీ దాన్ని మించి చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకంటే సిద్ధాంతం మారిపోతుంది కదా. ఈ రకంగా వాళ్ళ సిద్ధాంతాన్ని అనుసరించుకొని మిగతా వాళ్ళంతా పోవాల్సిందే. సిద్ధాంతకర్తలు చెప్పిన దాన్ని పట్టుకొని వాళ్ళు ముందుకు పోవాల్సింది, కానీ దాన్ని అతిక్రమించి పోయేదానికి అవకాశం లేదు. ఎందుకంటే సిద్ధాంతం అది రూటు ఆ రకంగా ఉంటుంది. సరే, ఇటువంటి సిద్ధాంతాల ప్రకారమే ఏ అద్వైతమంతా ఏ అద్వైతమైనా నడుస్తుంది. కానీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకుంటే అది కుదరదు. ఒక పదం అంటే దానికి అర్థం ఉంటుంది, అర్థం లేకుండా ఏ పదం చెప్పుకోవడానికి లేదు. ఒక ఆయన ఒక పెద్ద మని చెప్తున్నాడు, ఈ అంటే హింస, దు అంటే దూరము, హింసను దూరం చేసేవాడు హిందువు అని చెప్తున్నాడు. ఏంటిందో హిందువు అనే పదానికి హిమ్ అంటే హింస అంట, దు అంటే దూరం అంట. అంటే హింసను దూరం చేసేవాడు హిందువు అని. అంటే హిందువులని పేరు పెట్టుకునే వాళ్ళు హింసలు చేయడం లేదా, చేసినప్పుడుటువంటి వాళ్ళు ఎట్లా హిందువులు అవుతారు? దాని పద్ధతి ప్రకారం సూత్రం ప్రకారం ఉండాలి కదా. కానీ మళ్ళీ అట్లా ఎవరు లేనప్పుడు మళ్ళీ ఎందుకు ఆ పదం పెట్టుకోవాలా? అంటే దూ అంటే దూరము, అంటే దా అంటే దగ్గర అని కూడా అనుకోవచ్చు కదా. మళ్ళీ ఈ రకంగా అచరాలకు ఆ అంటే అమ్మ ఊ అంటూ ఇలా అని చెప్పుకున్నట్టు ఇది జ్ఞానమా ఏమన్నా? ఆధ్యాత్మికం ప్రపంచ జ్ఞానం కాదు. ఎట్టంటే చెప్పుకునే దానికి ఈ అంటే హింస, దు అంటే దూరం అనే దానికి ఇది ఒక ఆధ్యాత్మికము, దీనికి ఒక పద్ధతిగా ఉంటుంది, దీనికి ఒక సూత్రాలతో కూడబడి ఉంటుంది. తర్వాత సూక్ష్మ స్థూలం రెండు ఇమిడి ఉంటాయి ఏదంటైనా కానీ. అర్థమైందా? ఏదంటైనా రెండు ఇమిడి ఉంటాయి, దానికి ఒక శక్తి ఉంటుంది ఏదానికైనా కానీ. శక్తి లేకుండా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకునేది కాదు. మనం ఏం చెప్తారంటే ఒక మనిషికి కాదు జీవం ఉండేది, జీవరాశుల్లోనే జీవం ఉంది మీరు అనుకోవద్దండి. అంటే జీవం ఉన్నటువంటి వాటిలోనే స్థూలము సూక్ష్మం ఉంది అనుకోవద్దండి మీరు. మనం చెప్తాము ఒక జీవుడు ఉన్నాడు, అంటే ఒక శరీరం ఉంది, జీవం కలిగినటువంటి శరీరం ఉంది, అది స్థూలం ఉంది సూక్ష్మం ఉంది. జీవుడు సూక్ష్మం శరీరం స్థూలం అని చెప్పుకున్నాం కదా.
ఆ రకంగా ప్రాణము జీవము ఉన్నటువంటి స్థూలము సూక్ష్మం అనుకోవద్దండి. మీరు ప్రాణము లేనటువంటి ఏ పదార్థంలో అయినా కానీ స్థూలము సూక్ష్మం ఉందని మీకు చెప్పాను. ఇది చిన్న పరిశోధన కాదు, పెద్ద పరిశోధన. 1000 సంవత్సరాలు పరిశోధన చేసినా కానీ ఎవరికి అర్థం కానటువంటి విషయం ప్రాణము లేనటువంటి ఏ వస్తువులైనా కానీ ఏ పదార్థములైనా కానీ సూక్ష్మము ఉంది స్థూలము ఉంది. ఒక గుడ్డ ఉంది, ఇది ఈ గుడ్డ, దీనికి ప్రాణం లేదు, ఇది కనిపిస్తున్న స్థూలమే, ఇది ఒక పదార్థం, ఇది ఒక పదార్థంతో చేయబడింది. దీంట్లో పదం వేరు అర్థం వేరు, అంటే స్థూలం వేరు సూక్ష్మం వేరు, దీంట్లో కూడా సూక్ష్మం ఉంది. అందుకే మనం మన పెద్దలకు పెద్దలు పండగ రోజు మనం ఏం చేస్తామంటే గుడ్డలు పెడతాము. పండగ రోజు కొత్త గుడ్డలు పెడతామా లేదా చెప్పండి? పెడతాము. కానీ ఎందుకు పెడతాము? వాళ్ళు కట్టుకోరు కదా, ఎట్లా వాళ్ళు కట్టుకున్నప్పుడు మనం ఎందుకు పెట్టాలి? కానీ అట్లేదు, పెట్టబోది పూర్వం ఎవరో చెప్పారు పెద్దలు, వాళ్ళు చెప్పినట్టు మనం పెడుతున్నాం. దీంట్లో లోతు పోయి వెతికితే వాళ్ళు ఎందుకు చెప్పారంటే ఈ గుడ్డలు కూడా స్థూలము సూక్ష్మం ఉన్నాయి. మనం పెట్టినటువంటి ఈ స్థూలంగా ఉండే ఈ గుడ్డల్లో మనం చూస్తున్నాము, దీంట్లో ఉండే సూక్ష్మాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ గుడ్డలు పెట్టాలి. పెట్టలేదని వాళ్ళు వచ్చి నా గుడ్డలు పెట్టలేదు పెట్టలేదని అడుగుతారు కొంతమంది. నేను ఎట్లా కట్టుకోకపోతే నీకేంటి గుడ్డలు అంటే, నేను కట్టుకోవడం గుడ్డలు కావాలని కదా అడుగుతాండి ఇది అని వాళ్ళు అంటారు. అంటే మనమే మన లెక్కలు ఏమి వాళ్ళు కట్టుకోరు కదా అని, మన గుడ్డలు పెడితే ఈయన ఉంటాయి కదా వాళ్ళు తీసుకోరు కదా మనం అనుకుంటాం. కానీ తీసుకోబోయేది ఉంది, ఒక గుడ్డలో స్థూలము సూక్ష్మం ఉంది. ఆ సూక్ష్మాన్ని వాళ్ళు తీసుకుపోతారు, స్థూలం మన దగ్గర మిగిలిపోతుంది. అంటే రెండు భాగాలు విడిపోయింది ఇది. ఆ రకంగా ఏ పదార్థమైనా రెండు భాగాలు ఉంది, దాంట్లో కూడా సూక్ష్మ స్థూలం ఉంది. దీన్ని ఏదాంటైనా ఒక పద ఒక శబ్దంలో కూడా సూక్ష్మ స్థూలం ఉంది. ఒక శబ్దంలో కూడా స్థూలము సూక్ష్మం ఉంది. హిందూ అనే శబ్దంలో కూడా దానికి సూక్ష్మ శక్తి ఉంది. దానికి హిందూ అనే దాంట్లో కూడా సూక్ష్మ శక్తి ఉంది. దాని శక్తి నిర్వీర్యమైంది, ఏం బలం లేనిది. దీని శక్తి ఎంత గొప్పది, దీని శక్తి ఎంత బలమైంది. అంటే ఒక శబ్దంలో కూడా శక్తి ఉంది, శక్తి ఉంది. మంత్రానికి శక్తి లేదా? శక్తి ఉంది, మంత్రంతో పనులు జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి. శక్తి ఉంది, శక్తి ఉంది అని చాలామందికి నిరూపణకు వచ్చింది తెలుసు. కొంతమంది పూర్తి చదువుకున్నట్టు వాళ్ళు ఏదైతే మేము అంత చదువుకొని మాకు హేతువాదము మాకు అది ఇది అది అని చెప్పి మాకు నిరూపణకు వస్తేనే, అంటే నిరూపణకి కంట కనిపించలేమని వచ్చేది. దాని పేరే సూచ్యం కనిపిరాంది. మేము సూచ్యనే అంటే సూచ్యట అనిపోతే నీకు, నువ్వు ఏ అర్థాలు పెట్టుకుని చూసినా కనపడాలి. కాబట్టి నీకు తెలియబడదు అది. అది బుద్ధితో గ్రహించుకునేటువంటిది, బుద్ధితో అర్థం చేసుకునేటువంటి విధానం కానీ అది కంటికి కనిపించే విధానం కాదు. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఒక శబ్దాన్ని పలికినా కానీ దాంట్లో స్థూలము సూక్ష్మం ఉంది, దాంట్లో ఒక శక్తి ఉంది. ఏ శబ్దానికి ఎంత శక్తి అని ఆధ్యాత్మికవేత్తలకు మాత్రమే తెలుసు, యోగులకు మాత్రమే తెలుసు అని చెప్పారు నేను ఇంతకుముందు. మంత్రమోహం అనే పుస్తకం రాసినప్పుడు దాన్ని చెప్పాం, ఏదానికి ఎంత శక్తి ఉంటుంది అని. ఏదైనా కానీ యోగుల చేతుల్లో తయారు కావాల్సిందే, సృష్టింపబడాల్సిందే అని చెప్పాం. ఈ రకంగా చెప్పినప్పుడు మళ్ళా ఏమీ తెలియదు, శబ్దం అంటే ఏమీ తెలియదు, దాంట్లో శక్తి అంటే ఏమీ తెలియదు. ఇది ఇట్లే ఉండాలా, మీరు ఇట్లా రాశారు అట్లా రాశారు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి తలకాయ నుండి మాట్లాడుతున్నారా తలకాయలేక మాట్లాడుతున్నారా? చూసేదానికి మనసులో రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి, అయినా కానీ మనం మాట్లాడే మాట ఏమిటి అని అర్థం లేకుండా ఒక రొచ్చే పెట్టి మాట్లాడతారు, రొచ్చే పట్టు మాట్లాడతారు. 60-70 సంవత్సరాలు వయసు వచ్చినా కానీ ప్లేట్లు పేరాయించే మాట మాట్లాడతారు, తన వరకు చెల్లెంతకు మాట్లాడతారు. అది అసత్యం అని తెలియనప్పుడు మేము అజ్ఞానం లేండి, మేము తెలుసుకునే వాళ్ళం లేండి, మీరు తెలిసిన వాళ్ళు లేండి అని తిరుగుకుంటారు. మళ్ళా మీరు తెలియని వాళ్ళనే మేము చెప్తాండి, మీరు తెలుసుకోమని చెప్తాండి. అది ఇంతవరకు తెలియ మాకు తెలుసు మాకు తెలుసు అని మమ్మల్ని లెక్క పెట్టకుండా మాట్లాడుకొని ఇప్పుడు మళ్ళీ మాకు తెలియదు లేండి, మేము అజ్ఞానం లేండి అంటే ఎట్లా? తెలియని వాళ్లకు తెలియజెప్పే వాళ్ళు ఉండాలనే విధానంతో దేవుడు ఏం చేశాడంటే బోధకులు అనేటువంటి వాళ్ళు తయారు చేసి పెట్టాడు.
అంటే బోధించేవాళ్ళు అని. ఆ బోధకుల్లో కూడా రకరకాల వాళ్ళు ఉన్నారన్నమాట. కానీ ఆ బోధకుల స్టేజ్కి మనం ఎదగకూడదు అని, అంటే తెలుసుకునేంతవరకే ఉండాలి మనము. ఇప్పుడు మీకు రెండు పుస్తకాలు ఈరోజు మీకు విడుదల చేసి ఇచ్చాము. దాంట్లో అయితే భిక్షాధికారణగా లేకపోతే లక్ష్యాధికారణగా అని చెప్పారు. అయితే భిక్షాధికారణగా లేకపోతే లక్ష్యాధికారణగా ఒక వాక్యం చెప్పాం, దాని వివరం చెప్పాం. ఎవడు లక్ష్యాధికారి ఏదానికి లేదు, ఎవడు భిక్షాధికారి, ఎవడు సొంతం అనుకుంటే నీ చేతనయ్యట్టు నువ్వు అనుకోని నేను భిక్షాధికారిని అవుతాను లక్ష్యాధికారిని అవుతాను అనుకుంటే అయ్యేదానికి వీలు లేదు అని చెప్పాం. వీలు లేదని కూడా మీరే వాక్యం రాసి మీరే వీలు లేదని అంటారే అని కూడా దానికి వివరం కూడా రాశాం. అంటే వాక్యం రాసినది వాస్తవమే, అయితే భిక్షాధికారణగా లేకపోతే లక్ష్యాధికారణ కా అని చెప్పాము. నువ్వు కా అని చెప్పినప్పుడు నువ్వు అట్లా మారు అని చెప్పినప్పుడు మారని కదా, వీలు లేదని నువ్వు అంటున్నావే, మన మేమెందుకు మారాలా, మేము మీరే చెప్తున్నారే అట్లా మారేదానికి వీలు లేదని చెప్తున్నారు కదా అని అంటే, వాస్తవంగా మన వెనకల కర్మ అనేది ఒకటి ఉంది, అది నడిపిస్తూ ఉంది, దాని ప్రకారం మనం నడుస్తున్నాము. పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు దాని ప్రకారమే నడిచి తీరాల్సిందే. నేను ఇట్లా అంటే ఎవడో దాన్ని దాటిపోయేదానికి వీలు లేదు. ఎవడైనా కానీ దాన్ని దాటిపోయినాను అని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. అది ఎట్లా ఆ విధి అనేది ఏ విధంగా గీత గీసి పెడితే ఆ గీతను దాటుకోకుండా దాని ప్రకారం నడవలసిందే. ఎవరు దాన్ని దాటిపోయేదానికి అవకాశం లేదు, మార్గం లేదు. నువ్వు చిన్న శిశు దశలో పుట్టినప్పుడే పదార్థ కర్మ నీకు కేటాయించబడినప్పుడే ఆ పదార్థ కర్మలో నువ్వు ఈ రకంగానే బ్రతకాలి. మధ్య వయసులో ఈ రకంగా బ్రతకాలి, చిన్న వయసులో ఈ రకంగా, తర్వాత వయసులో ఈ రకంగా, చనిపోయేంత వరకు ఈ రకంగానే బ్రతకాలి అని ఉందనుకో, అప్పుడు నువ్వు లక్ష్యాధికారి కావాలనుకుంటే అవుతావా? నువ్వు భిక్షాధికారిగానే బ్రతకాలని ఉందనుకో, ఆ రకంగా భిక్షాధికారిగానే బతుకుతావు. ఎవడు లక్ష్యాధికారిగా బతికేదానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? వెనకలు నడిపించేది ఉంటుంది, నువ్వు స్వయంగా నడిచేవని కాదు. దేవుడు కూడా చెప్పాడు భగవద్గీతలో మోక్ష సన్యాసంలో చిట్ట చివరిలో ఏం చెప్పాయంటే, నేను బొమ్మల్లో ఆడిచేట్టు మిమ్మల్ని ఆడుస్తున్నా, మీరు ఆడుతున్నారంతే, అంతే, బొమ్మలతో సమానమే, మీరు స్వయంగా ఎవరు ఆడలేదని చెప్పాడు ఆయన. తర్వాత ఇంకా వివరంగా చెప్తే కర్మ అనేది ఉంటుంది, కర్మ ప్రకారం మీరు ఆడుతున్నారు, కర్మను ఆడిచ్చే శక్తి ఉంటుంది అని చెప్పాడు. ఆ రకంగా ఎవడు కూడా ప్రార్థ కర్మను అనుసరించేవాడు బ్రతకాలి. వాడు ఏం తిన్నా దాని గురించి తినాలి, ఏం అనుభవించినా దాని ప్రకారమే అనుభవించాలి. కానీ ఎవడు స్వయంగా అమ్మాలేదానికి అవకాశం లేదు అని తేల్చి చెప్పేసావు. మరి తేల్చి చెప్పినప్పుడు మళ్ళా నువ్వు అదన్నగా ఇదన్నగా అని మనం స్వతంత్రంగా ఎట్లా ఏదానికి వీలుంది, మీరే ఏదానికి వీలేదని చెప్తున్నారు కదా అని ప్రశ్న అడిగితే, కానీ ప్రపంచ విషయాల్లో మాత్రం నువ్వు భిక్షాధికారిగా లేవు లక్ష్యాధికారిగా లేవు, అది ఏం చేస్తే అదే కవుతారు, నువ్వు స్వయంగా ఏమి కాలేవు. కానీ స్వయంగా ఏది ఉంటుంది, అదేది ఆ జ్ఞాన విషయాల్లో. ఆ జ్ఞాన విషయాల్లో నీ ఇష్టం, నువ్వు ఎంత సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకోవచ్చు, నీ శ్రద్ధను బట్టి ఉంటుంది అది. దీనికి ఏమాత్రం ఇది కర్మకు ఆధీనంలో ఉండదు, అది జ్ఞానం అనేది కర్మకు ఏ ఆటంకము లేనటువంటిది, కర్మాధీనంలో లేనటువంటిది, ఇది స్వతంత్రమైనటువంటిది. నువ్వు జీవుడు ఏ విధంగా ఎంత అనుకుంటే అంత సంపాదించగలిగేటువంటి శక్తి దీంట్లో ఉంది. ఏమిటిలో? జ్ఞానం అనేటువంటి దాంట్లో. కాబట్టి ప్రపంచంలో ఏ విధంగా అయితే ధనం ఉందో దీంట్లో కూడా జ్ఞానం అనే ధనం ఉంది. ఈ జ్ఞానధనాన్ని సంపాదించుకో. ఒకవేళ సంపాదించుకోలేదు, నీకు జ్ఞానధనం లేదు, నీకు అంత జ్ఞా యోగ్యత లేదు అంటే నువ్వు భిక్షాధికారిగా ఉండు, అడుక్కో భిక్షాందేహి భిక్షాందేహి, నాకు ఇది కావాలని, నాకు ఇది కావాలని, నాకు జ్ఞానం కావాలని, నాకు జ్ఞానం కావాలని ఎక్కడో ఒకసారి ఎవడో ఒకటి చెప్తుంటాడు వింటుంటావు. అంటే భిక్షాధికారి అంటే అడుక్కునేవాడు, అంటే జ్ఞానాన్ని అడుక్కునేవాడిని భిక్షాధికారి అంటున్నాం. బిచ్చ జ్ఞాన బిచ్చ అడుక్కునేది కాబట్టి జ్ఞాన బిచ్చ అడుక్కొని జ్ఞాన బిచ్చాధికారిగా ఉండు నువ్వు. అంటే నువ్వు తెలుసుకునేదానికి ప్రయత్నం చెయ్యి. తెలుసుకుంటే, తెలుసుకోగలిగినావనుకో, ఆ లక్ష్యాది వారు ఎవరికైనా దానం చేయొచ్చు. నీకు నువ్వు దానికి ధనం దానికి కొబ్బరి ఏం చేస్తావు? ఎవరికైనా దానం చేయొచ్చు కదా, లక్ష్యాధికారి ఎవరికైనా దానం చేయొచ్చు కదా. అప్పుడు నువ్వు చెప్పేదానికి మొదలుపెట్టు, అప్పుడు దాన్ని దానం చేసేదానికి మొదలుపెట్టు జ్ఞానదానాన్ని. ఆ రకంగా జ్ఞాన విషయంలో నువ్వు సంపాదించుకోవచ్చు, దానము చేయను చేయవచ్చు, రెండు విధానాలు ఉన్నాయి అని చెప్పినాను.
ఆ రకంగా ఇప్పుడు నువ్వు జ్ఞాన విషయంలో లక్షాధికారి కాదు, భిక్షాధికారి కాదు, యాధికారి కాదు. వాడు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని ఏకంగా జ్ఞానాన్ని ప్రశ్నించారు, ఇది ఎట్లా అది ఎట్లా ఇది ఇట్ల కదా అది ఇట్ల కదా అని. హిందూ ధర్మ ప్రచారము అంటే మీరు తప్పు రాశారు ఇది అంటారు. అంటే మనకి ఓనమాలు కూడా తెలియవు జ్ఞానంలో, అచర జ్ఞానం ఏమాత్రం ఉండదు వాడు మనకే. ఇది మేము రాసినది కాదు, ఒక పెద్ద యోగీశ్వరుడు రాసినటువంటిది అంటే ఆయన చదువుకోవడం వల్ల అది చదువు రాదు అనుకుంటాడు. అంటే చదువు రాందే, అచరాలు రాసేది రాందే, గ్రంథాలు రాసి పంపిస్తాం బయటికి. ఒక గ్రంథం రావాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. తర్వాత సరస్వతి శ్లోకాలు ఆంజనేయ దండకాలు రాయాలి మనం మన గ్రంథాల్లో. స్వచ్ఛమైన జ్ఞానం, ప్రతి పేజీలోనూ కొత్తదనం ఉంటుంది, ప్రతి పేజీలోనూ కొత్తదనం ఉంటుంది. మనిషికి రాక మానుకొస్తాయా అని ఒక సామెత ఉంది, మనిషికి రాక మానుకొస్తాయా కష్టాలు అని అంటే ఎందుకు ఎందుకు ఈ మాట అన్నారు అంటే ఈ పాపం చేసుకోవడం మనిషే కదా, ఏం మనిషికి పాపం చేసుకోలేదు కాబట్టి దానికి ఎందుకు వస్తాయి, రావు దానికి. కాబట్టి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎక్కువ పాపం చేయడం చాలా చాలా పాప జన్మ మనిషిదే మానవుందే, అది చాలా పుణ్యం చేసినటువంటి దానిలో కష్టాలు రావు అని చెప్పినాం మనం. తర్వాత ఇంకో కొలత చెప్పాం, అంటే మీకు తెలియని విషయాలు, అంటే ప్రతి గ్రంథంలోనూ మీకు తెలియని విషయం ఉంటుంది అనే దానికి ఓ సాక్ష్యంగా మేమేం చెప్తున్నామంటే ఒక మనిషి ఏలు నరికితే ఎంత బాధ ఉంటుందో కొలత పెట్టుకును, అర్థమైందా? అదే ఒక జంతువు కాలు నరికితే నీకు ఎంత బాధ ఉందో అంత బాధలో పదవ వంతు మాత్రమే అనుకుంటుంది, అది మీకు తెలియని విషయం. ఈ బాధ నువ్వు ఎంత అనుభవిస్తున్నావు అంత బాధలో పదవ వంతు మాత్రమే అది అనుభవిస్తుంది, అంటే అంత బాధ తక్కువ బాధను అనుభవిస్తూ ఉంది. ఇది వేలు వినడమే, అది కాలు వినడమే, కానీ బాధ చాలా తక్కువ పైంతలు. అంటే 100 భాగాల్లో మనం 100 భాగాలు మనం అనుభవిస్తున్నాము, కేవలం అది 10 భాగాలు మాత్రమే అనుభవిస్తుంది. అంటే దానికంటే 90 ఎక్కువ మనం అనుభవించేది. అంటే ఎంత పెద్ద చేసుకున్నాము దానికంటే మనం, అంటే మనం ఎక్కువ పాపం చేసుకున్నా అవి ఎక్కువ పాపం చేసుకున్నాయా? చూసేదానికేమో మనం చాలా బుద్ధిమంతులం వాటికంటే. వాటి మన హ్యాండ్ఓవర్లో పెట్టుకోవచ్చు, మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు, మనం బంధించవచ్చు, కట్టేయచ్చు, ఆడని పెట్టచ్చు దాన్ని, అంతే కదా. సర్కస్లో దాన్ని ఆడేది కూడా ఆడించవచ్చు, ఏం ప్రయోజనము అనుభవించని చెప్పు. ఎన్ని చేస్తే ఏమవుతుంది, లాస్ట్ అనుభవించేది కదా ముఖ్యం నీకు. కాబట్టి ఎవరు ఎక్కువ అనుభవిస్తున్నారంటే నువ్వు ఎంత నీ బుద్ధి నాకు ఎక్కువ, నువ్వు భ్రమించు, నువ్వు నేను పెద్దాన్ని అని నువ్వు అనుకుంటున్నావు, కానీ బుద్ధి ఎక్కువ ఉన్నంత మాత్రాన నువ్వు కర్మల నుంచి తప్పించుకుంటాడో అనే విధానం ఎక్కడైనా ఉందా? దానికంటే ఎక్కువ కర్మలు అనుభవిస్తున్నావు. ఒక గాడిద ఉంది, గాడిద పిల్లలు ఉంది, అది పోయి బస్ కింద పడేది అనుకో, ఒక 10 చూస్తావు అది పోతుంది. నీ పిల్లోడు బస్ కింద పడితే 3-4 పెడతావు నువ్వు, మళ్ళీ అది ఎక్కువ తక్కువ అది ఎక్కువ నువ్వు ఎక్కువ అనుభవించేది. జంతువుకు నీకే ఇంత తేడా ఉంది, జంతువుకు నీకే ఇంత తేడా ఉంది. ఇక చెట్టుకు చూస్తే అది జంతువు అనుభవించే దాంట్లో 10 వేస్తుంది, అంటే మనిషి అనుభవించే దాంట్లో మనిషి 100 అనుభవిస్తే, జంతువు 10 అనుభవిస్తే, చెట్టు మాత్రం 1 మాత్రం అనుభవిస్తుంది. అంటే 99 భాగాలు ఎక్కువ మనసు అనిపిస్తున్నాడు. కాబట్టి మనిషికి నాకు మానుకొస్తాయా నెర్రలు, చూడు ఎంత బాగా నెర్ర పెద్దలు. అంటే చేసుకుంది వీడు, అనుభవించేది వీడు, దీనికి రాక వానికి ఎందుకు వస్తాయి అని చెప్పింది అనమాట. అంటే ఈ రకంగా ప్రతి విషయంలోనూ జ్ఞానం తెలిసి దానికి క్షుణ్ణంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు, పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తారు, అంత లేదు ఏదైనా ఎందుకు మాట్లాడతారు అనుకోకుండా వాళ్ళని కూడా తప్పు ఉప్పు అని మాట్లాడితే ఏం ప్రయోజనం లేదన్నమాట. దానివల్ల ఒక ఆయన చెప్తున్నాడు, అంటే ఎవడో ఏదో భాషలో మన హిందూ అనే పదం చాలా తప్పుగా ఉంది, బేకూపుగా ఉంది, ఇడియట్ అనే అర్థం వస్తుంది అంటే వాళ్ళ భాషలో అర్థం వచ్చాలి, మన భాషలో హిందూ అనే పదం మంచిగానే ఉంది కదా అనుకుంటే మంచిగా ఎక్కడుంది, ఏమని అర్థం ఉంది దానికి? వాని భాషలోదే నీకు చెప్పినది, నీ భాషలోది కాదు, వాని భాషలోది నీకు చెప్పినది.
కానీ తెలుగు ఏం చెప్తా అంటే రండి రండి అని అంట, ఎవరినో రండి రండి అంటే అది ఇక్కడ తెలుగు భాషలో అది అంటే హిందీ వాళ్ళలో 10 మందిలో కూర్చోండి రండి రండి అంటే వాళ్ళు అంటే మొగంది కూర్చుంటే ఎటు మాట్లాడతారండి వాళ్ళు రండి అంటే ఏమే వేస్ట్ అని అర్థం దాంట్లో హిందీలో వేస్ట్ అని రండి అంటే వాడు వాడేమనుకుంటున్నాడు వాడు ఎందుకు అనుకుంటాడు వీడు తెలుగోడు కాబట్టి రండి అంటున్నాడు వాడి భాష వేరు మన భాష వేరు అనుకుంటాడు అని వాడి భాషలో మనం మాట్లాడితే ఏమవుతుంది మన భాషలో పదం లేనప్పుడు వాడి భాషను పదాన్ని మనం వాడితే ఏమవుతుంది ఇప్పుడు మలయాళ భాష ఉంది మైరా అంటావు మైరా అంటే మన భాషలో లేదు మైరా అనేది వాడి భాషలో పదం వాడి భాషలో వాడు పెట్టిన పదం అనుకోండి మనకు మైరా అన్నాడు మైరా అంటే ఏదో పనికి మాలు చిట్టు అనుకో అది మనం మైరా అంటే ఏమవుతుంది మన భాషలో లేదు కదా దీనికి అర్థమే లేదు కదా వాడి భాషలో అర్థమే తీసుకోవాలి మనం అంతే కదా మళ్ళా చెప్తారా మన డ్రైవర్ ఉండే ఆయా నిద్రపోతా బండి తోలుతుంటాడు అది ఒక మనిషి ఎగిరిపోతా అంటే సైకిల్కి వారుగా పోనిచ్చాయంట వాడు సువర్ని తిట్టాడట తిడితే చెప్ప సంతోషపడుతున్నాడు అనమాట ఏమంటే ఏమంటే సువర్ అన్నాడు నన్ను అంటే ఎందుకు అన్నాడు సువర్ అంటే బాగా కరెక్ట్ తోలి ఎక్కడ ఏం లేకుండా నీట్గా తోలేదని సువర్ అన్నాడు అంటే సువర్ అనేది గొప్పదా మంచిదా ఏమనేట్టు నిన్న అంటే వాడు బాగా తోలినాడు కదా నన్ను సువర్ అండి అంటే ఉన్నాయన వాడు సాయిబు ఉంటాడు వాడు సువర్ అన్నాడు అంటే నీ పంది అన్నాడు నిన్ను నువ్వు బాగా తోలేవాడు కదంటే పంది అన్నాడు నిన్ను అంటాడు మళ్ళీ అదే నేను అయ్యేది నువ్వు సువర్ సువర్ అని గొప్ప చెప్పుకుంటున్నావు ఆ రకంగానే వాళ్ళ భాషలో హిందూ అనే పేరు నీకు పెడితే మన నువ్వు దాని గురించి గొప్పగా చెప్పుకుంటే ఎట్లా మన మంచిది అనుకుంటే సరిపోదా వాళ్ళ భాష మనం ఎందుకు అనుకోవాలంటే ఎట్లా నీ భాషలో అర్థమే లేదు అది అవి సూరాన్ని పోదు నీ భాషలో ఉందా సూర్ అంటే మనం మంచిది అనుకునేదానికి నీ భాషలో లేని పదాని గురించి వారి భాషలో పదాన్ని మన భాషలో మంచిగా అనుకుంటే ఎట్లయితే అది తెలివి తక్కువగా సర్దుబాటు చేసి మీరు చాకచక్యంగా మాట్లాడే మాట అవుతుంది కానీ అది సరైన పదం కాదు ఇంకా ఏం చెప్తున్నామంటే మనము ఏం మాట్లాడినా కానీ బాగా తెలిసి మాట్లాడాలి తెలియకుండా మాట్లాడితే అది అనర్థాలకు దారితీస్తుంది నువ్వు చెడిపోయేది కాక నీ వెనకాల విన్నోళ్ళంతా చాలామంది చెడిపోతారు సిద్ధాంతకర్తలు ఎవరైతే ఉన్నారో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే అది శాస్త్రబద్ధంగా ఉంటుంది ఆ సిద్ధాంతం ప్రకారము ఏ జ్ఞానమైనా ఉంటుంది అంటే ఇది ఆధ్యాత్మిక విద్యలో సిద్ధాంతాలు బయట ప్రపంచంలో సిద్ధాంతాలు పోతే సైన్స్లో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి దాని ప్రకారం అది ఉంటుంది అంత కరెక్ట్గా శాస్త్రబద్ధంగా ఇప్పుడు సిద్ధాంతకర్తలు 3 పోయినారు మనకు 3 రాష్ట్రాల నుంచి 3 వచ్చినారు వాళ్ళు చనిపోవడం జరిగింది వాళ్ళ కాలం అయిపోయింది అనమాట ఇప్పుడు మన సిద్ధాంతం ఒక సిద్ధాంతం వచ్చింది కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో తదిత సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఇక్కడి నుంచి మనమే తదిత సిద్ధాంతాన్ని 3 సిద్ధాంతాల కంటే మించి మనం ప్రతిపాదించినాం కాబట్టి ఈరోజు ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే చదవగలిగినారో తెలియగలిగినారో తెలుసుకోగలిగినారో వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ఇంతకాలం మనం ఈ 3 సిద్ధాంతాల్లో మనం నమ్ముకుంటేమే ఈ 3 సిద్ధాంతాలే మనకు బాగున్నాయి అనుకుంటేమే ఈ 3 సిద్ధాంతాల కంటే కూడా ఇది 3 సిద్ధాంతాల కంటే ఈ సిద్ధాంతం బాగుంది ఇది చాలా దగ్గరగా ఉంది చాలా మనకు బాగా జ్ఞానం తెలియజేస్తూ ఉంది కాబట్టి మనము ఈ సిద్ధాంతాన్ని తెలుసుకోవడం మంచిది ఈ సిద్ధాంతం ప్రకారం నడుచుకోవడం మంచిది అని వాళ్ళు ఏం చేశారు ఈ సిద్ధాంతంలోకి రావడం జరిగింది ఈ సిద్ధాంతాన్ని అనుసరించడం జరిగింది ఇంతకుముందు ఉండే సిద్ధాంతాలను వదిలిపెట్టి ఈ సిద్ధాంతాన్ని అనుసరించడం జరుగుతూ ఉంది మీకు ఇప్పుడు ఈ పొడుపు కథల జ్ఞానంలో మాట రాశాం అంటే మేము రాసిన పూర్వం పెద్దలు ఎప్పుడూ రాసినది అది అన్నీ మేము రాసినా అనుకోద్దండి దానికి వివరం మేము చెప్పాం ఏమైందంటే మనసుకు నచ్చినోడు మొగుడు కానీ మంగళసూత్రం కట్టుడు మొగుడు కాదని చెప్పారు మనసుకు నచ్చినోడు మొగుడు మంగళసూత్రం కట్టేంత మాత్రం మొగుడవుతాడా అనేది ఒకట గాయమ్మ ఆయన వచ్చేది అది కూడా వాస్తవం ఒక లెక్కలో ఒకవేళ కట్టేసి కాపురం చేపిస్తే ఎన్నాళ్ళు చెప్తారా అమ్మా
మనసు ఎక్కడ అక్కడ పోతుంది అనమాట. ఓ పంచాయతీ చేసింది మేము కూడా ఇట్లా కాదు ఇట్లా ఉంటే మాస్ చేసుకుని మూడు చెప్ప ఈసిపెట్టి పోతే బాగుంటుందని అంటే ఆయన ఏమంటా అంటే మనసు ఒకసాట మనం ఒకసారి ఎట్టుండాలా అంటది. ఎట్టుండాలంటే నేను ఎవరు చెప్పలేగా ఏదో బుద్ధి రాక మేము చెప్పినా ఉండేది నట్టు ఎట్టుండాలంటే నేను ఎట్టుండేది నేను ఎవరు చెప్పదు నీ ఇట్లా పెట్టడం తప్పు అని చెప్పినాం. ఆ రకంగా ఇప్పుడు ఎట్లుందంటే కొంతమంది అంటే ఇప్పుడు ఈ సిద్ధాంతాల్లో చూసినటువంటి వాళ్ళు ఏం చేస్తారు గ్రామంలో కూడా మాకు ఇంతకుముందే మూడున్నాడు అమ్మగుడు బాగా అమ్మగుడే బాగున్నాడు అనుకుంటే అమ్మగుడు ఇప్పుడు మాకు ఏం బాగా కనపడాలా? తాలిబొట్టు కట్టినాడు ఇన్నాళ్ళు కాపురం చేసినాం నిజమే మాకు మనసుకి ఇప్పుడు ఏరో వాడిని నచ్చినాడు మేము పోతాం అంటాడు అంటే ఎవరేం చెప్తారు పోండి మీరు సూత్రంగా చెప్పినారు పెద్దోళ్ళు అదే పనిగా ఏమని అది ఆ రకంగా అంటే ఇది ప్రపంచ విషయంలో విడుదల అవుతుంది నేను చెప్పేది జ్ఞాన విషయంలోకి. ఇప్పుడు ఏ మాట పెట్టినామో జ్ఞానానికి అన్వయించుకోవాలి కాబట్టి మనకి ఈ సూత్రాలు జ్ఞాన విషయంలో ఏం రాసామంటే ఆ జ్ఞాన విషయంలో మాత్రము నీకు ఏ జ్ఞానం అయితే బాగా నచ్చిందో దానికి పోను. వెనక వీడు ఇన్నాళ్ళు నువ్వు ఉపదేశం తీసుకున్నాను ఇన్నే ఉండాలని అనుకోవద్దు నువ్వు. ఓ మంత్రం పెట్టాడు అనుకోగానా మంత్రం జపించి 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 గుదెళ్ళిపోయింది నీకు అయినా కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు అట్లాంటి ఎన్నాళ్ళని చెప్పిస్తావు నువ్వు. కానీ దీనికంటే ముందు సూత్రం ఏదైతే ఉందో మంచి జ్ఞానం ఏదైతే ఉందో దాంట్లో పోవని చెప్పినాం. ఆ రకంగా సిద్ధాంతము అనేటప్పుడు ఏదైతే బాగా కనిపించిందో ఆ ఒక సిద్ధాంతాన్ని విడిచిపెట్టి ఇంకో సిద్ధాంతానికి పోవచ్చు. అందువల్ల ఇప్పుడు కొత్తగా పుట్టిన వాళ్ళు మేము ఇప్పుడు నాలుగో సిద్ధాంతం అంటే తైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాం మనం. ఇప్పుడు ఈ తైత సిద్ధాంతానికి ఇంకా కొత్తగా పుట్టి రావాలిక ఇప్పుడు ఎవరు వస్తారు కొత్తగా పుట్టిన వాళ్ళు? అంత పాత వాళ్ళే దీంట్లోకి రావాలా? పాత వాళ్ళు రావాలంటే ఇంతకుముందు అంతా ఎవరికో ఎవరు కాపురం చేస్తారు ఎవరెవరు గురువులు ఉండారు వీళ్ళకు అంటే ఎవరెవరు గురువులు ఉండారు వీళ్ళకు ఆ గురువులు విడిచిపెట్టి రావాలా? ఆ లెక్క ప్రకారం పోతే చాలామంది వాళ్ళ వాళ్ళ గురువులు విడిచిపెట్టి వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు చాలామంది రావడం జరిగింది. ఎక్కడ? ఆ త్రయ సిద్ధాంతానికి. మళ్ళీ బయట విషయాల్లోకి తీసుకోవద్దండి, ఇది జ్ఞాన విషయాల్లోకి తీసుకుందాం. ఈ రకంగా త్రైత సిద్ధాంతం తెలుసుకునేదానికి చాలామంది వచ్చారు. ఇప్పుడు మీలో కూడా ఉంటారు చాలా మంది విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు. విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎవరగా చేతినారు నన్ను బహిరంగ ఎత్తినారు బహిరంగ ఎత్తుకోకుండా కూడా ఉన్నారు చాలా మంది. కాబట్టి చాలామంది అంటే ఈ జ్ఞాన విషయంలో వాళ్ళు నచ్చితే ఉండు నచ్చకపోతే ఏది నచ్చితే దాన్ని తెలుసుకోను అని చెప్పినాము. ఆ రకంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే నీ యొక్క శ్రద్ధను బట్టి జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ రకంగా తెలుసుకోవచ్చు. మళ్ళా ఇప్పుడు ఈ తైత సిద్ధాంతము జ్ఞానములో మనం ఏం చెప్తున్నాము, ఇందు అనే పదము చాలా గొప్పది. ఇందు అంటే జ్ఞానివి నువ్వు అని. ఏ మతములో అయినా జ్ఞాని ఉండొచ్చు నువ్వు, ఆ వాడంతా ఇందువే. ఒక్క ఈ దీంట్లో ఒకదాంట్లోనే కాదు, ఏ మతంలో జ్ఞాని అయినా కానీ ఆ జ్ఞానికి ఉండే పేరు ఏమంటే హిందువు అంటారు. జ్ఞాని ఏమంటాం? హిందువు అంటాం. దీనికి ఒక ఆధారం ఉంది, శాస్త్రపద్ధతి ఉంది. అంటే పూర్తి జ్ఞానం అంటే పూర్తి జ్ఞానం తెలిసి యోగి అయినటువంటి వాడు యోగం ఆచరిస్తూ ఉంటూ వాడు చనిపోతే ఒకవేళ కర్మ అంతా పూర్తి అయిపోతే మోక్షం పొందుతాడు. కర్మ అయిపోకపోతే ఏమవుతాడు? మళ్ళీ తిరిగి పుట్టాల్సిందే. మళ్ళీ వాడు మామూలు జన్మ వస్తుంది కదా అంటే మామూలు జన్మ రావడానికి ఇంతకుముందు ప్రయత్నం చేస్తున్నాడు, యోగిగా ఉన్నాడు కాబట్టి. అటువంటి వాడు తిరిగి పుట్టినప్పుడు చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతి అని ఒక పదం చెప్పబడింది. చంద్ర తేజస్సు కలిగి పుడతాడు వాడు. చంద్ర తేజస్సు అంటే ఏమి? జ్ఞాన తేజస్సు అని. అంటే చంద్రుడిని ఏమంటాం? హిందువు అని కూడా అంటాం. చంద్రముఖి ఇంద్రముఖి అంటాం రెండు పేర్లు. చంద్రముఖి అయినా ఇంద్రముఖి అయినా రెండు పేరు రెండు నోటే. చంద్రుడు అంటే ముఖం కలిగినటువంటిది అంటే ఇంద్రముఖి అయినా హిందుముఖి అయినా ఇంద్రుడి చంద్రుడి వంటి ముఖం కలిగినటువంటిది అని అర్థం. కాబట్టి చంద్రుడు అన్నా హిందూ అన్నా కూడా రెండు ఒకటే. అంటే చంద్రుడిని జ్యోతిష్ శాస్త్రరీత్యా జ్ఞాన చిహ్నంగా మనం వాడుకుంటున్నాము. జ్యోతిష్ శాస్త్రంలో జ్ఞాన చిహ్నంగా చంద్రుడు వాడుకుంటాం. చంద్రుడు చంద్రగ్రహం నుంచే మనకు జ్ఞానం లభిస్తుంది కాబట్టి ఆ చంద్రుడిని మనం ఏంటన్నా హిందువు అని చెప్పినాం మనం. అంటే ఆ జ్ఞానం కలిగినటువంటి వల్ల భూమి మీద హిందువు అని చెప్పినాం మనం. అర్థమేనా?
కాబట్టి పూర్వం మనం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులం కాబట్టి పూర్వం మన ఈ దేశంలో ఉన్నారు కాబట్టి ఈ దేశానికి ఏమని పేరు వచ్చింది, ఆ హిందువుల దేశము అని వచ్చింది. హిందువుల దేశము అని చెప్తారు, హిందువులు అని పేరు వచ్చింది. ఎవరిని బట్టి వచ్చింది ముఖ్యంగా, అంటే మనం చూసి ఎవరు రాలేదు కానీ ఆ రోజు పెద్ద జ్ఞానం ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనుసరించి కొంతమంది ఉన్నారు, ఆ గుంపును బట్టి మనకు వచ్చింది. ఆయన అనుకుంటే వాళ్ళంతా ఒకటే రెడీ. ఆ రకంగా ఇప్పుడు పూర్వం ఒక ఆయన గొప్ప యోగి నాడు, ఆయన గొప్ప జ్ఞాని, అంత గొప్ప జ్ఞాని బట్టి అతన్ని అనుసరించి కొంతమంది ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని బట్టి అది హిందువుల దేశము అని పేరు వచ్చింది. అది మనకు కూడా ఈరోజు వస్తుంది, కానీ మనం హిందువులం కాదు, కానీ మన జ్ఞానం లేదు. అయినా అంత జ్ఞానం ఉందా దేశంలో ఉండే వాళ్ళందరికీ? లేదు. అయినా కానీ వాళ్ళ పేరు చెప్పుకొని మనం బతున్నాం. ఇప్పుడు ఆ లేకపోతే మనం వాళ్ళు మనం ఆ పేరు చెప్పుకునేది కూడా మనం అంత ఇది జ్ఞానం తెలుసుకుని వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పేరు మాకేంటికి మేము ఇందులో కాదని లెక్కలో మేము హిందువులు అన్నారు అంతే కదా. ఆ పేరు వాళ్ళ పేరు అంటే వాళ్ళ పిల్లకల పేరు పెద్దవాళ్ళ పేరు అంటే మనకు ఉండాలనుకుంటే అది కూడా లేకుండా కూడా వెరికేసుకున్నాం మనం. కొంతమంది మేము హిందువులము అంటున్నారు, అంటే అది ఏమర్థమో ఏమో అది ఏం మనకే తెలియదు అసలు. ఇలా ఈ రకంగా లెక్కేసుకుంటే ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది స్వామీజీలు ఉన్నారు. ఇప్పుడు మీరు వింటారు ఇక్కడ సీన్ మీద, హిందువు అంటే బేకూపు అని అర్థము, ఇడియట్ అని అర్థము, చాలా పనికిమాల తనంగా ఉండేటట్టు అర్థము, కానీ అది చెప్పుకోకూడదు అన్నాడు. ఆ చిరంజీవి స్వామి అయితే దాన్ని చెప్పుకుంటే గొంతు కోసుకున్నట్టే మనం అని చెప్పినాడు. ఆయన తలకాయ లేని వాళ్ళే ఆ మాట చెప్పుకోవాలన్నాడు. నేను ఎప్పుడు చూడు ఆ వాడు నా పదానికి వాడని నేనని చెప్పినాడు ఆయన. మళ్ళీ వాళ్ళు అంతగా చెప్తా అంటే మనం ఇంతగా ఎందుకు అనుకోవాలని? మనం అనలేదు కదా హిందువులు అని అనుకుంటా, మనం చెప్తున్నాము హిందువులు అని చెప్తున్నాం. ఇది వాస్తవమైన పదాన్ని వాళ్ళు ఆ మాట చెప్పలేదు కానీ వాళ్ళు ఇది వాడద్దని చెప్పినారు. మనం భారతీయులు అని చెప్పండి అని చెప్పినారు. కానీ మూడో తేదీ గురు పౌర్ణమి రోజు చర్చ జరిగింది ఏబిఎన్ ఛానల్లో. దాంట్లో ఏం చేశారంటే రెండో తేదీలంతా మనం హిందువు అంటే ఈ పదానికి ఈ రకంగా అర్థం చెప్పినాడు ఆయన. మనం హిందువులు కాకపోతే ఎవరు హిందూ పదం మనం వర్తించదు, వర్తిస్తుందే మనకు లేదు, ఏ పేరు పెట్టుకోవాలి, మనం ఎట్లా పిలుచుకోవాలి, మనము హిందూ పదం అనేది ఏమిటిది అని ఒక పెద్ద చర్చ జరిగితే ఒక 5-6 మంది కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం హిందువులమే అయినా కానీ ఇప్పుడు దీని మీద ఈ చర్చ వచ్చింది కదా, ఇట్లా కాకుండా మొట్టమొదటి ఆర్యులం మనం, ఆర్య మతం అని పెట్టుకునేది మంచిది, హిందూ మతం అని తీసేసి ఆర్య మతం అని పేరు పెట్టుకునేది మంచిది అని కొంతమంది దాన్ని రేఖెత్తించారు. మనం ఏం చెప్పినామంటే ఈ ఆర్యులు చేసిన మోసమే మన అంతా అజ్ఞానం ఇవ్వడానికి అవకాశం వచ్చింది అని మనం చెప్పుకుంటూ వచ్చాం. మళ్ళీ అదే పేరు మళ్ళీ చెప్తాం ఆర్యుల మతం అని. ఆర్యుల మతం అని వాళ్ళు చెప్తే మనం ఎందుకు ఒప్పుకుంటాం, ఒప్పుకోమట్లా? ఇప్పటికే సర్వనాశనం చేసినారు ఆర్యులు మన దేశాన్ని. మన సైడ్ ఉండేటువంటి బ్రాహ్మణులు కూడా వాళ్ళు చెడబెట్టేసి ద్రావిడ బ్రాహ్మణులు కూడా ఆర్య లక్షణాలు మనలో ఏర్పాటు చేసినారంటే మనం వాళ్ళు అజ్ఞానం మనకు మనలో ఉండేదని చేశారన్నమాట. కానీ ద్రావిడ లక్షణాలు జీన్స్ ప్రభావం కొంత ఉండదు వాళ్ళు ఇళ్ళలో. ఎవరి దగ్గర? ఈ శ్రీజీవారి స్వామి దగ్గర, పుష్పగిరి పీఠాధిపతి దగ్గర, వీళ్ళందరికీ వీళ్ళు వ్యతిరేకించి హిందూ పదం మనకు వర్తించదని చెప్పినారు వీళ్ళు కరెక్ట్గా. ఆ పదం మనకు సంబంధం లేదు కాబట్టి ఆ పదం మీరు ఎప్పుడైనా కానీ మీరు ఏమి ఈ పదం ఇట్లా మాట మీరు పెట్టుకున్నారంటే మేమే కాదు పెద్ద పెద్ద స్వామీజీలు ఈ రకంగా చెప్తున్నారు చూడండి, మా మాట అంటే మీకు లెక్కలేదు అనుకోండి, మీకు ఎట్లా కనపడలేదు మేము మీకు. మళ్ళీ ఆ పెద్ద కనిపించే స్వామీజీలు ఇట్లా చెప్పినారు కదా, దీనికి ఏం చెప్తానని మీరు అడగండి ఎక్కడైనా కానీ. కానీ ఇప్పుడు మనం చెప్పే మాట ముఖ్యం కానీ ఆ స్వామీజీలు చెప్పే మాట ముఖ్యం కాదు. ఎందుకంటే ఎవరే వీళ్ళంతా పీఠాధిపతులు, మఠాధిపతులు, తర్వాత మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు రకరకాల పేర్లు పెట్టుకునే. కానీ సిద్ధాంతకర్తలు చెప్పినటువంటిది ఎవరికైనా అది వర్తిస్తుంది, కానీ సిద్ధాంతకర్తలు చెప్పినటువంటి వాక్యాన్ని వాళ్ళు విధానాన్ని వాళ్ళు అనుసరించి చెప్పుకోవాలి, కానీ వేరేది చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు సిద్ధాంతకర్తలు ఎవరు అంటే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వినారు, ముగ్గురు ఉండేవాళ్ళు ఇంతకుముందు, అంటే అప్పుడెవరు వచ్చినారు, అప్పుడెవరు వచ్చి పోయినారు. మళ్ళీ ఆధ్యాత్మిక విధంగా సిద్ధాంతకర్తలు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చినాం. ఇప్పుడు మన సిద్ధాంతకర్త అంటే వీళ్ళు అదే అది ఏ పేరేమిటిది వీళ్ళు, అసలు ఇంతకుముందు వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు ఏం కథ, అంత ముసుగులేసుకుంటే ఈయన కిరీటం పెట్టుకునే అనుకుంటాడు ఇప్పుడు. అంటే వాళ్ళంతా ముసుగులేసుకుంటే మనము ముసుగులేదు మనకు. ఇప్పుడు వాళ్ళంతా సన్యాసులు,
వీడు సన్యాస సంసారం ఊరికి అర్థం కాలే, అర్థం కాదు, అర్థం కాకుండా ఉండమన్నమాట. ఆ రకంగా ఉండడం వాళ్ళ సిద్ధాంతకర్త అంటే సిద్ధాంతం ప్రతిపాదించేవాడు సిద్ధాంతకర్త, కానీ మిగతా సంబంధం లేదు. కానీ సిద్ధాంతమా కాదా చూడండి. ఇప్పుడు నా సిద్ధాంతం మంచిది కాకపోతే మీరంతా మీకు రూల్ ఎందుకు విడిచిపెట్టి వస్తున్నారు? నా సిద్ధాంతం గట్టిదే కదా మీరు వస్తున్నది, నా మాటలో శక్తి ఉండబట్టి కదా మీరు వస్తున్నది. నేనేం చెప్తున్నా అంటే, ఒక మాట చెప్తున్నానంటే, రాసిన గ్రంథాలు ఉన్నాయి, దాంట్లో శక్తి ఉంది, దాంట్లో జీవం ఉంది, మీరు దాన్ని చదవండి, మారకపోతే చెప్పండి. ఎవరైనా కానీ మన వ్యతిరేకించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా కానీ చదవండి, మీలో మార్పు రాకపోతే అడగండి. చదివితే మారుతామని పక్కన దాచిపెట్టుకుని పక్కన దూరంగా పెట్టుకునే ఉన్నారు కొంతమంది. చదివితే మారుతామని తెలుసు చాలామందికి, ఈ జ్ఞానం వింటే కూడా మారుతామని తెలుసు, అందుకే వదిలేనాలంటే భయపడతారు. మీ జ్ఞానం వద్దు వద్దు వద్దులంటారు, వద్దు వద్దు వద్దు, మీ జ్ఞానమే వద్దు, మీ దేనికేం చెప్తారు, ఆడ వద్దులంటారు. ఇలా ఒకవేళ పుస్తకాలు చదవమని ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని పక్కన పెడతారు శత్రువులు చూసి, ఎందుకంటే చదివితే మనం కూడా పోతాం వాళ్ళకి అని. ఈ రకంగా చాలామంది వాళ్ళకి తెలుసు అన్నమాట దీంట్లో శక్తి ఉందని. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత తెలిసినా కానీ మూర్ఖంగా మాట్లాడేది అలవాటుగా పెట్టుకున్నారు, కానీ సత్యం ఏదని ఆలోచన చేయడము లేదు. మన సత్యాన్ని గ్రహించాలి, కానీ ఇష్టం వచ్చినట్టు ఏదో మనం ఇంతకుముందు మనం మర్యాద పోతానో లేదా మనం ఉనికిపోతానో మనం ఇంతకుముందు పెద్దగా చెప్పుకుంటానేమో ఇప్పుడు చిన్నగా కనిపిస్తామనో, మనము అసత్యాన్ని మాట్లాడకూడదు. అర్థమైందా? ఈ రకంగా హిందూ మతము అనేటువంటిది మనకు ఉంది ఒకటి, కానీ ఇది మతము కాదు పథము అని చెప్పాము ఇంతకుముందు కూడా. ఓ పుస్తకం రాశాం, చిన్న పుస్తకం, ఏమని, పథము మతము అని. మతము అనేది ఒక గుంపుకు సంబంధించింది, ఒక గుంపుకు సంబంధించింది మతం. ఇప్పుడు మన దేశం ఉంది, భారతదేశం ఉంది, దీంట్లో చాలా గుంపులు ఉన్నాయి. ముస్లింలంతా ఒక గుంపు, హిందువులంతా ఒక గుంపు, క్రైస్తవులంతా గుంపు, వీళ్ళంతా వీళ్ళే, ఇది పలానా మతం, వాళ్ళు పలానా మతం, వాళ్ళు పలానా మతం ఉంటాం. అంటే పలానా గుంపు అనే పేరు. ఇది గుంపుకు సంబంధించింది. ఈ మార్గము అనేది వాంది కూడా దేవుని మార్గం, వాంది దేవుని మార్గం, ఇంకోటి అందరు దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి పథం అందరిది ఒకటే. పథం అంటే మార్గం, మతం వేరు వేరు, పథం మాత్రం ఒకటే. నువ్వు పథాన్ని అనుసరించు, మతాన్ని అనుసరించొద్దు. మతం అని పేరు పెట్టుకోవద్దు నువ్వు, పథం అని పేరు పెట్టుకో. నీది ఏమిటి అంటే హిందూ పథం, హిందూ ధర్మం. అంటే హిందూ కాదు, హిందూ ధర్మం అంటే జ్ఞాన ధర్మము, అంటే అంటే జ్ఞానం సంబంధించినటువంటిదే నా పద్ధతి, నా మార్గము అని చెప్పుకోను. అంతేగాని ఓ గుంపుకు సంబంధించి చెప్పుకోదు. నువ్వు గుంపుకు సంబంధించి చెప్పుకుంటే నేను పక్కేస్తాను, వేరే గుంపు అని అంటారు. ఎక్కడ పోయినా నువ్వు వేరే గుంపుగా కనిపిస్తావు, ప్రత్యేకమైన గుంపుగా కనిపిస్తావు, వాళ్ళు వేరే గుంపుగా కనిపిస్తారు. మీరు విడిపోతారు, మతం వల్ల మనుషులు విడిపోతారు, కానీ ఓరికోరు కలిసేందుకు అవకాశం లేదు. ఏదో గుంపులుగా తయారైతే కదా, వాడు వేరే గుంపు, నేను వేరే గుంపు, మీరు నలుగురు ఉంటే నలుగురు, నలుగురు కదా, అప్పుడు మీరు విడివిడిగా విడిపోతారు అనమాట. అట్లా నేను దేవుని గురించి, నువ్వు దేవుని గురించి, అందరూ దేవుని గురించి మనం మాట్లాడుతున్నాము అనుకున్నప్పుడు మనం అందరం ఒకటవుతాం, అందరి గురించి తెలుసుకుంటున్నామని. ఇవి తమిళనాడు దగ్గర తమిళనాడు ప్రాంతంలో ముస్లింలు వచ్చి వాళ్ళ పుస్తకాలు చదివి, ఈ పుస్తకాలు బాగున్నాయి, దేవుని మార్గానికి సంబంధించినటువంటివి, మతానికి సంబంధించినది కాదు అని మిగతా అన్ని పుస్తకాలు తెలిసిపోయారంట. రెండు మూడు పుస్తకాలు చదివి వాళ్ళు చేశారంటే మళ్ళా ఒక 10 మంది గుంపు వచ్చి, మాకు అన్ని పుస్తకాలు కావాలా, ఇవి దేవునికి సంబంధించినవి, దేవుని జ్ఞానానికి సంబంధించినవి, మతానికి సంబంధించినవి కాదు. అది వాళ్ళు అన్ని పుస్తకాలు తీసుకెళ్ళారని చెప్తే మనకు కూడా సంతోషమే కదా. అది మళ్ళీ వేరే గుంపు అడగకపోతే మనం ఒక గుంపు అవుతాం, వాళ్ళ గుంపు అవుతారు. అంటే హిందువులు అంటే మనం గుంపు అవుతాం, సపరేట్ ప్రత్యేకమైన గుంపు అయిపోతాం. అట్లా కాకుండా వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది జ్ఞాన మార్గం, ఇది మేము దీన్ని అనుసరిస్తున్నాము అని చెప్పారు. మనం ఏం చెప్తున్నామంటే, మతం అని పేరు పెట్టుకుంటే విడిగిపోతారు మీరు, మతం అని పేరు పెట్టుకోదండి, పథము అని పేరు పెట్టుకోండి. ఆ మార్గంలో పోతే అందరము కలిసిపోయేదానికి ఉంది, ప్రపంచమంతా ఏకత్వమైనదానికి ఉంది, అందరూ ఒకే మార్గం అనుసరించినట్టుంటుంది. అది దేవుని కోసం ఎవడు ప్రయత్నం చేసినా కానీ అదే ఒకే మార్గం అవుతుంది, కానీ వేరు వేరు మార్గాలు కావు. మతం అని పెట్టుకుంటే చాలా మతాలు ఉన్నాయి, మతం అని పెట్టుకుంటే చాలా మతాలు ఉన్నాయి కదా, కాబట్టి అటువంటిది పెట్టుకోవద్దు అని చెప్పి. కానీ మన పుస్తకాల్లో ఎక్కడైనా కానీ మతము అనేటువంటి విధానం ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు.
జ్ఞానం అనే విధానం ఉంటుంది, దేవుడు అనేటువంటి విధానం ఉంటుంది, తప్ప మతం అనేది ఎక్కడ ఉండదు. ఏ పుస్తకంలో వెతుకురాడినా కూడా మీకు కనిపించదు. కానీ ఏ పుస్తకంలో అయినా కానీ జ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది. ఏ పుస్తకంలో అయినా ఆ పుస్తకం నీకు ప్రత్యేకమైనటువంటి కొత్త జ్ఞానాన్ని అందిస్తుంది, కొత్త నాలెడ్జ్ని మీకు అందిస్తుంది. తెలియంది ఏదైతే ఉందో అది కొత్తగా మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి కూడా అంతే. ఒక మనిషికి ఉండే బాధలో జంతువుకు పదవ వంతు, జంతువుకు ఉండే బాధలో చెట్టుకు పదవ వంతు అని చెప్పాం అంతే కదా. మన ఈ మూడు రకాలే ఉండేది, మూడు రకాలు తేడా ఉంది చూడండి అని చెప్పి ఉండేది. మీకు కొత్త విషయమే కదా, మీరు ఎన్ని పరిశోధనలు చేస్తే తెలుస్తాయి ఇవి తెలియవు. ఓ చెట్టు కొమ్మలన్నీ నరికితే కానీ బోడిగా అంటే ఆకులు ఏం లేకపోతే లేకుండా కానీ ఉత్త కొమ్మలు మిగిలిచింది, చుట్టూండే కొమ్మలు నరికేసినా కానీ అది బ్రతకగలుగుతుంది, మళ్ళా బ్రతకగలుగుతుంది, మళ్ళీ ఇగురు వస్తుంది, దానికి ఆకులు వస్తాయి. నీ కాళ్ళు చేతులు అన్నీ నరికేస్తే నువ్వు మనిషి బతుతాడా? ఒక గంట సేపు కూడా బతకడు. సో అనేది కనిపిస్తాను తేడా, దానికి మనకి ఎంత తేడా ఉందా? ఈ రకంగా అంటే మీకు తెలియని విధానం అంతా తెలియబడుతూ ఉంటుంది. ఇక్కడ ఏ పుస్తకంలో అయినా కొత్త విధానం మీకు తెలియబడుతుంది. ఆ రకంగా ఈరోజు మీకు కొత్తగా వచ్చిన రెండు పుస్తకాల్లోనూ చాలా విషయాలు తెలుసుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకా ఏమి అంటే అక్కడ దైవత్వానికి సంబంధించిన విషయాలు తప్ప ఇంకోటి ఉండవు. ప్రపంచ సంబంధంగా అర్థాన్ని చేయనటువంటి విషయం ఏదైనా ఉన్నా కానీ అక్కడ కనిపించేది అదే. నువ్వు దంచు నేను ఏదోస్తా అంటే దంచేది ఏదోసేది మామూలు పనే అది. ఒకటి దంచుతాడు ఏదో అంటే వాడు ఎన్నాలనే దంచాల్సింది, ఇది ఎన్నాలనే ఎగదల్చింది. కానీ దానికి అర్థం ఏమి జ్ఞాన పద్ధతిగా తీసుకుంటే ఎంతో ఉయరం ఉంది, అది మనకు తెలియదు కదా. మళ్ళీ ఆ లేకపోతే ప్రతిదీ అంటే ప్రతి వాక్యము ప్రపంచ సంబంధమైనటువంటి అర్థాన్ని ఇస్తుంటే మనం ఏం చెప్తున్నామంటే ఇది ప్రపంచ సంబంధమైన అర్థం కాదు. ఇది మీరు ఆకర్షింపబడేదానికోసమే ప్రపంచ సంబంధమైన వాక్యం చెప్పారు. ఇందులో తెరిచి చూస్తే ఏమవుతుంది? విశేషమైన జ్ఞానం ఉంది. పట్టుకుడలో ధనం ముడివేసి పెట్టబడింది. మీరేం చేస్తారంటే మామూలు గుడ్డలు అయితే అది ఎవరిదలే పాత గుడ్డలు ముట్ట అనుకుంటారు, కాబట్టి పట్టుగుడ్డలో దుట్టు పెడితే ఏమైందంటే పట్టుగుడ్డలు అంటే ఏదో విలువైన దుట్టు అనుకుంటారు అని దాని ఏదైతే తప్పనిసరిగా తీసుకుంటారు మీరు అంతే కదా. కానీ ముడేసి పెట్టింటారు కదండి, లోపల ఉండే ధనమే ముడి ఒకరు మూడు ముళ్ళు వేసి పెట్టినాం దానికి, ఆ ముళ్ళు విప్పుకుంటే తెలుస్తుంది. ముడి విప్పుకోవడం ఏమవుతుంది? అది అట్లే ఉంటుంది, మూట నీ దగ్గరే ఉంటుంది, కానీ మూట లోపల అది ఉంటుంది, నువ్వు బయట ఉంటావు, దాన్ని అనుభవించడానికి అవకాశం లేదు. అందువల్ల ఇప్పుడు మీకు మీకు ఈ సామెతలు కానీ ఈ పొడుపు కథలు కానీ పెద్దలు ఏం చెప్పానంటే ప్రపంచ సంబంధమైన అర్థాన్ని ఇచ్చేటువంటివి చెప్పినారు. ఆ అర్థాల్లో మీరు ఆకర్షింపబడి ఇదేదో కొత్తగా ఉంది అని చూస్తారన్నమాట. ఓ వాక్యం ఉంది విచిత్రంగా ఉంటుంది అంటే అది ప్రపంచ సంబంధమైన వాక్యమే, నీ దులడంలో ఉండే ఉంది ఏముంది, ఉండేదంతా నా సులడంలో ఉంది అనట. అంటే అది వీలేదానికే చాలా విచిత్రంగా ఉంటుంది. నీ దునడంలో ఏముంది, ఉండేదంతా నా చల్లడంలో ఉంది అని అన్నాడు. అంటే నువ్వు దునినా నేను చల్లిదాన్ని పెట్టుంటా, అది పితనం మొలిసేది, నువ్వు దునినట్టు కాదు అంటే వీళ్ళు చెప్పుకోవడం ఏమన్నా అంటే నా చల్లడంలో ఉంది, నా చల్లడంలో ఉంది అంటే నీ చల్లడం కాదన్నా చల్లడం వదిలి అంటే ఉండేదంతా నా చల్లడంలో ఉంది, నీ చల్లడంలో ఏముంది ఏది లేదు, మీరు అర్థం చేసుకోవాలా. ఈ రకంగా మనం అంటే దానికి ప్రపంచ సంబంధం ఇదే, కానీ అక్కడ వివరం ఏమి జ్ఞాన సంబంధం చూస్తుంటే ఎంతో వివరం ఉంది అది. ఇప్పుడు మీరు చూశారు కదా మనసుకు నచ్చినటువంటి మొగుడు కానీ మంగళ సూత్రం కట్టిన మొగుడు కాదని, దాని తర్వాత ఎంతో బాగా వివరం ఉంది జ్ఞాన సంబంధంగా. అంటే ప్రపంచ సంబంధంగా ఉండేదాన్ని అవి చూసేదానికంతా కొంత ఎబ్బెట్టుగా కనిపించినా కానీ దాంట్లో ఎంతో దగ్గర సంబంధమైన జ్ఞానం ఉంటుంది మనకు. మనం వినే ఉంటాం, అందరూ వినింటారు ఆ మాటను,
లంచ కొడుకు బిడ్డ తండ్రి వాడని, లంచబిడ్డకు తండ్రి వాడని, లంచబిడ్డకు తండ్రి వాడని మాట అంటే ఈయన పెద్ద పీఠం మీద కూర్చొని ఇట్లా మాట్లాడదామనుకోద్దండి. కాదు, జ్ఞాని సంబంధించింది ప్రపంచ విధానంలో అదే మాట మాట్లాడినారు, కానీ ఆ మాట ఎంతో అర్థం ఉంది. ఈ ప్రపంచ అర్థం తీసుకుంటే మనం పనికివాళ్ళం అవుతాము, జ్ఞానార్థం తీసుకుంటే ఆ మాట ఆ పదం వాడే తీరాలి, అది వాడకపోతే అది కుదరదు. దానికి సుమారు 10 పేజీలు చెప్తే కానీ మీకు అర్థం కాదని, ఒక తుర్గా చెప్తే అర్థం కాదు ఈ మాట పనికిమాల మాట మీదకి మీకు అలవాటైపోయింది పనికిమాలదని. ఎట్లా అనేది మీకు అర్థం కావాలంటే వివరంగా చెప్పాలని చెప్పేమన్నారు. 10 పేజీలు రాస్తే మీకు చాలా బాగా అర్థమైంది అనమాట. ఇదే విషయాన్నే భగవద్గీతలో చెప్పినారు చూడండి, యస్య నాహంకృత భావో బుద్ధి రస్యనా లిప్యతే అనేటువంటి ఒక శ్లోకాన్ని చెప్పారు చూడండి, ఎంత బాగా చెప్పారో. ఇక్కడ చూస్తే ఈ రకంగా ఉంది, అక్కడ చూస్తే ఆ రకంగా ఉంది, అర్థం చేసుకుంటే ఎంత గొప్ప జ్ఞానం ఉంది అని చెప్పడం జరిగింది అనమాట. ఈ రకంగా లెక్కేసుకుంటే మన జ్ఞాన విషయాలు ఎంతో, అంటే ప్రపంచ సంబంధమైనటువంటి వాక్యాల్లో కూడా జ్ఞాన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ రకంగా ఎందుకు రావాల్సి పని వచ్చిందంటే మీరు ప్రపంచ సంబంధ విషయాలకే మీరు అలవాటు పడినారు, జ్ఞాన విషయాలకంటే అలవాటు పడలేదు. నేను జ్ఞానం చెప్తా అంటే రానుకుంటారు ఈ పక్కకు, ప్రపంచ విషయాలంటే వస్తారు. కాబట్టి అవి చెప్తే అప్పుడు బాగా అవి బాగా బతుకుంటాయి అన్నమాట. మా అదే కూడా బాగా అంటుంటారు కొంతమంది సామెతలు, సరే ఆవిడ సామెతలు చెప్తూ ఉంటారు చూడండి పల్లెల్లో ఎక్కువ ఇలాంటివన్నీ, కానీ అవి అంటుంటారు. కానీ దాన్ని మళ్ళీ తిరిగి మనం ఏమి ఎట్లా ఏం కదా అని అడిగితే దానికి పెద్ద జవాబు ఉండదు. అప్పుడేమైతే వెతికితే ఏమైతే జ్ఞాన సంబంధమైన విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ ఏమీ తెలియని మూర్ఖులకు కూడా జ్ఞానం దొరకాలి అంటే, వాళ్ళ జ్ఞానం అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, ప్రపంచ సంబంధమైన వాక్యాలే అల్లించి పెడితే అటువంటి వాక్యాలు వీళ్ళు ఇరుక్కుంటారు, అప్పుడే వీళ్ళ జ్ఞానం తెలుస్తున్న ఉద్దేశంతో ప్రతి సామెత ప్రతి పొడుపు కథను ప్రపంచ సంబంధంగానే పెట్టారన్నమాట. కానీ అవి మనం ఏం చేశామంటే తెలివిగా ప్రపంచ సంబంధమైన జవాబునే చెప్పుకున్నారు. ఇంటికి కాపలా ఉంటుంది కుక్క కాదు అంటే బీగం లప్ప అన్నాడు. అంటే ఇంటికి కాపలా ఉంటుంది కుక్క కాదు అంటే కుక్క కాదు కదా బీగమే అని చెప్పేశాడు. అంటే అట్లేదు కొనుక్కోవాలా, ఇంకోటి అనుకోకూడదా, ఇండ్లు అంటే ఇదేనా, ఇండ్లు ఇంకోటి లేదా, ఇండ్లు అంటే ఎవరికి ఇండ్లు, ఎవరికి ఇండ్లు, అదే నీకు ఇండ్లు, మళ్ళా ఆ ఇండ్లు నీ శరీరం అని నువ్వు ఎందుకు అనుకోకూడదు, నీ శరీరానికి కాపలా ఉండేది ఇంకోటి ఉండదని ఎందుకు అనుకోకూడదు. ఈ రకంగా లెక్కేసుకుంటే జ్ఞానం తెలుస్తుంది ఆ విషయాల్లో. ఈ రకంగా మనకి ఎన్నో విషయాల్లో జ్ఞానం తెలియజేసేటువంటి గ్రంథాలు ఈరోజు 2 పుస్తకాలు వచ్చాయి మీకు దగ్గరికి, దాన్ని తెలుసుకోండి. దాంట్లో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈరోజు ఈ మన హిందువులం కాదు హిందువులము అని చెప్పుకోండి గర్వంగా. ఇంకా ఎవరి మాట వినకపోతే వాళ్ళ స్వామిజీలు కూడా చెప్పినారని చెప్పండి, మన మాట లెక్క పెట్టుకోకపోతే. తర్వాత ఇవి చదువుకున్నప్పుడు వీళ్ళ అజ్ఞానాలు మీరు ప్రశ్నించి అజ్ఞానాలకు ఇవి చెప్పి వాళ్ళని జ్ఞాన మార్గంలో మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పుస్తకాలు మీరు చదువుకోండి, దీంట్లో ప్రతి వాక్యం బతికి పెట్టుకొని అందరికీ చెప్పండి. ఇది ఈరోజు చెప్పేటువంటి సారాంశం. ఇంతటితో దీన్ని మనం ముగిస్తున్నాము.